सो नेक्स्ट वच्चेसि स्ट्रेस स्ट्रेन रिलेशनशिप फर् कांक्रीट प्रीवियस्ली मनमु स्ट्रेस स्ट्रेन रिलेशनशिप फर् माइल्ड स्टील्स चूसामु सो इक्कड कांक्रीट संबंधी स्ट्रेस स्ट्रेन रिलेशनशिप चूसिनट्लयिते ఈ విధంగా యాజ్ ఇట్ ఈస్ మనము స్ట్రెయిన్ అనేది వై యాక్సెస్లో ఎక్సాసెస్లో తీసుకుంటాము అండ్ స్ట్రెస్ అనేది వై యాక్సెస్లో తీసుకుంటాము సో ఇక దాన్ని బట్టి మనం కర్వ్ని ఏ విధంగా మన కర్వ్ వేరీ అవుతూ ఉంటుందంటే ఓకేనా సో పార్షియల్లీ పెరాబోలా ఉంటుంది ఈ విధంగా పార్షియల్లీ పెరాబోలా ఉంటుంది అండ్ పార్షియల్లీ రెక్టాంగ్యులర్ ఉంటుంది ఈ విధంగా రెక్టాంగ్యులర్ ఉంటుంది ఓకే సో దట్ ఈస్ ద కర్వ్ దట్ వీఆర్ గన్ గెట్ ఆఫ్టర్ ద ప్లాటింగ్ ఏ గ్రాఫ్ బిట్వీన్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఫర్ కాంక్రీట్ ఓకేనా ఈ విధంగా పారాబోలిక్ షేప్లో వచ్చి దాని తర్వాత లీనియర్ అవుతుంది అండ్ ఫర్ ఎఫ్సీకే గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఎఫ్సీకే కంప్రెసివ్ స్ట్రెంగ్త్ దగ్గర మనకు అన్నిటికంటే హయ్యెస్ట్ స్ట్రెస్ అనేది దొరుకుతుంది ఆబ్వియస్లీ ఏది మనకు ఎక్కువ స్ట్రెస్ వస్తే దానికి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్నట్టు సో కాబట్టి అది పైకి వెళ్తుంది అండ్ 0.67 ఎఫ్సీకే దానికంటే కింద ఉంటుంది అండ్ 0.45 ఎఫ్సీకే అనేది దానికంటే కింద ఉంటుంది బట్ వాటి యొక్క షేప్స్ అండ్ వాటి యొక్క వేరియన్స్ అనేది ఒకే విధంగా ఉంటుంది సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఈ 0.02 వాల్యూ దగ్గర ఏమైందంటే పారాబోలా దగ్గర నుంచి లీనియర్ అవ్వడం మొదలైంది అంటే ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ పాయింట్ దగ్గర మనకు పారాబోలిక్ కర్వ్ అండ్ లీనియర్ కర్వ్ రెండు మీట్ అయ్యే పాయింట్ అనమాట సో అక్కడి నుంచి చేంజ్ అవ్వడం మొదలైంది మన కర్వ్ ఏదైతే ఉందో సో దట్ ఈస్ 0.02002 స్ట్రెయిన్ అక్కడ ఆ పాయింట్ దగ్గర అండ్ మ్యాక్సిమం స్ట్రెయిన్ మనకు వచ్చేది మ్యాక్సిమం స్ట్రెయిన్ వచ్చేసి 0.0035 అండ్ నెక్స్ట్ మీరు దానికి సంబంధించిన ఫిగర్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది సో దానికంటే ముందు అసంప్షన్స్ ఆఫ్ లిమిట్ స్టేట్ మెథడ్లో ఇంకా మనం ఏం అసంప్షన్ చేసుకుంటాం అంటే ప్లెయిన్ సెక్షన్ రిమైన్స్ ప్లెయిన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ బెండింగ్ అంటే ఏదైనా ఒక బీమ్ పైన మనం ఈ విధంగా లోడ్ ఇంపోజ్ చేసాము దాంట్లో బెండింగ్ ఈ విధంగానే కదా వచ్చేది సో ఎప్పుడైతే బెండింగ్ ఈ విధంగా వస్తుందో దీని యొక్క న్యూట్రల్ యాక్సెస్ ఇక్కడ లై చేస్తుంది అని చెప్పేసి అనుకుంటే దీని యొక్క న్యూట్రల్ యాక్సెస్ కూడా ఎక్కడ లై చేస్తుంది ఇక్కడే లై చేస్తుంది వన్ మినిట్ ఇక్కడే లై చేస్తుంది ఓకేనా ఈ విధంగానే ఉంటుంది ఏ విధంగా ఆ బీమ్ యొక్క షేప్ బెండ్ అవుతూ ఉంటుందో అదేవిధంగా న్యూట్రల్ యాక్సిస్ కూడా బెండ్ అవుతూ దాని యొక్క పొజిషన్ అనేది సేమ్ తీసుకుంటుంది సో అదే ప్లేన్ సెక్షన్ రిమైన్స్ ప్లేన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ బెండింగ్ ఓకే మూవింగ్ ఫర్దర్ అండ్ సెకండ్ అసంప్షన్ వచ్చేసి స్ట్రెయిన్ డయాగ్రామ్ ఈజ్ లీనియర్ అండ్ స్ట్రెస్ డయాగ్రామ్ ఈజ్ పార్షియల్లీ పారాబోలిక్ అండ్ రెక్టాంగ్యులర్ ఎందుకు పార్షియల్లీ పారాబోలిక్ రెక్టాంగ్యులర్ అంటే ఇప్పుడే మీకు చెప్పాను సో సమ్ పాయింట్ దగ్గర మనం స్ట్రెయిన్ పెంచుతూ అంటే స్ట్రెస్ పెంచుతూ పోతే మనకు వచ్చిన వాల్యూస్ వల్ల ఏదైతే కర్వ్ వస్తుందో అది పారాబోలిక్ షేప్లో ఉంటుంది దాని తర్వాత నుంచి ఇక లీనియర్గా యూనిఫామ్గా ఏంటంటే వాల్యూస్ పెరుగుతూ పోతాయి అందుకని లీనియర్గా వస్తుంది సో ఇక్కడ ఏమన్నారు స్ట్రెయిన్ డయాగ్రామ్ ఈజ్ లీనియర్ అండ్ స్ట్రెస్ డయాగ్రామ్ ఈజ్ పార్షియల్లీ పారాబోలిక్ అండ్ రెక్టాంగ్యులర్ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో ఏమవుతుంది వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో ఉన్న అసంప్షన్స్లో స్ట్రెయిన్ డయాగ్రామ్ లీనియరే స్ట్రెస్ డయాగ్రామ్ లీనియరే ఉంటుంది సో స్ట్రెయిన్ డయాగ్రామ్ ఈ విధంగా వచ్చింది కదా సో స్ట్రెస్ డయాగ్రామ్ కూడా మనకు ఈ విధంగానే వస్తుంది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసినట్టయితే బట్ ఇక్కడ ఏమవుతుందంటే స్ట్రెస్ డయాగ్రామ్ అనేది ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ వరకు ఏంది ఈ పోర్షన్ అంతా రెక్టాంగులర్ అనమాట ఇక్కడి నుంచి ఏమైంది ఇక్కడ నుంచి పారాబోలిక్ అయిపోయింది సో అదే పార్షియల్లీ పారాబోలిక్ అండ్ రెక్టాంగులర్ దట్ మీన్స్ పార్షియల్లీ పారాబోలిక్ పార్షియల్లీ రెక్టాంగులర్ అనమాట నాట్ ఫుల్లీ పారాబోలిక్ నాట్ ఫుల్లీ రెక్టాంగులర్ సో ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ ఇంకా సమ్ పాయింట్స్ ఏంటంటే మనం రిమెంబర్ చేయాల్సింది ఇక్కడ ఏదైతే మ్యాక్సిమం స్ట్రెస్ మ్యాక్సిమం కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో అది 0.446 ఎఫ్సీకే అనమాట ఎందుకంటే మనం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని డబల్గా కన్సిడర్ చేస్తాము అంటే ఆల్రెడీ మనం ఎఫ్సీకేని 1.5తో డివైడ్ చేస్తాం ఎందుకంటే పర్ఫెక్ట్ సేఫ్టీ ఫ్యాక్టర్ అంతా కాంక్రీట్ కేసులో వచ్చేసి 1.5 స్టీల్ కేసులో 1.15 ఆల్రెడీ మనం ఎందుకు నేను మీకు చెప్పున్నాను ఓకేనా సో 1.5తో డివైడ్ చేసి దాని తర్వాత ఇంకా దాంట్లో ఏంటంటే దానిపైన క్వాలిటీ ఏదైతే పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ కన్సిడర్ చేసిన తర్వాత కాంక్రీట్కి వెల్ కంపేర్డ్ టు స్టీల్ దాని యొక్క క్వాలిటీ పైన ఉండే కంట్రోల్ చాలా తక్కువ అనమాట సో మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇంకో పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్తో డివైడ్ చేసి ఈ వాల్యూని అప్లై చేస్తాం 0.44 ఎఫ్సీకే సో అదే మ్యాక్సిమం కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ అట్ ద అవుటర్ మోస్ట్ ఫైబర్ అండ్ ఇక్కడ వచ్చేసి ఏంది ఇక్కడ టెన్షన్ జోన్ అంటే స్టీల్కి సంబంధించిన ఈల్డింగ్ స్ట్రెస్ దట్ ఈస్ 0.87 ఎఫ్ఐ ఎలా వస్తుంది ఎఫ్ఐని 1.15తో డివైడ్ చేయడం ద్వారా ఈ వాల్యూ అనేది వస్తుంది ఓకే అండ్ మిగతా పాయింట్స్ మీకు తెలిసిందే స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్ హియర్ ఆల్సో స్ట్రెయిన్ ఇన్ స్టీల్ ఇక్కడ యాక్చువల్లీ ఓకే స్ట్రెయిన్ ఇన్ స్టీల్ ఇక్కడ ఈ ఎప్సిలాన్ ఎస్ ఉండాలి యాక్చువల్గా అక్కడ ఓకే మూవింగ్ ఫర్దర్ ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే మ్యాక్సిమం స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్ ఇన్ అవుటర్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ ఈజ్ టేకెన్ అస్ 0.35% ఇన్ బెండింగ్ రిగార్డ్లెస్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాంక్రీట్ ఏదైతే స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాంక్రీట్ ఉంటుందో దాంట్లో మనం ఏంటంటే 0.0035 తీసుకుంటాం లేకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ చెప్తే 0.35% ఈ 0.35% ఎలా 0.35% అంటే బై 100 చేయండి బై 100 చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది ఓకే
इन टर्म्स ऑफ पर्सेंटेज 0.35% इन टर्म्स ऑफ डेसिमल्स 0.0035 दैट इज़ द मैक्सिमम स्ट्रेन इन कांक्रीट इन द आउटर मोस्ट कंप्रेशन फाइबर अन्नमाट ओके ఎందుకు ఆల్రెడీ మనం ఇక్కడ ఈ గ్రాఫ్ వేసినప్పుడు డిస్కస్ చేసాం ఎక్కడైతే పార్షియల్లీ పారాబోలిక్ టు రెక్టాంగిల్ రౌండ్ అంటే లీనియర్ దగ్గరికి వెళ్తుందో అక్కడైతే అక్కడ ఎంత మన స్ట్రెయిన్ వచ్చేసి 0.002 అండ్ మాక్సిమం స్ట్రెయిన్ వచ్చేసి 0.0035 ఎందుకు ఓకే 0.0035 అండ్ నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు అంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ స్ట్రెస్ స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ కాంక్రీట్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి పారాబోలిక్ సో రిలేషన్షిప్ పారాబోలిక్గా ఉంటుంది అండ్ ఆల్సో పారాబోలిక్ అండ్ ఆల్సో రెక్టాంగులర్ సారీ the relationship between stress strain distribution in concrete is assumed to be parabolic okay na ee portion enti ee portion vachesi parabolic portion okay the maximum compressive stress is equal to 0.67 fck by 1.5 that is equal to 0.446 fck so 0.446 fck ela ochindo meeku already cheppanu ika next tensile strength of concrete is neglected ఓకేనా అంతే కదా టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది కాంక్రీట్ అయితే ఏంది బ్రిటిల్ టైప్ ఆఫ్ బ్రిటిల్ మెటీరియల్ అనమాట ఓకేనా దాంట్లో పర్మనెంట్ డిఫార్మేషన్ ముందు టెంపరీ డిఫార్మేషన్ అనేది రాదు ఈల్డింగ్ అనేది రాదు సో డైరెక్ట్గా వస్తే ఫెయిల్యూర్ వస్తుంది లేకపోతే ఏమీ రాదు అంటే బ్రిటిల్ టైప్ ఆఫ్ మెటీరియల్ అందుకని దాంట్లో ఉండే టెన్సైల్ స్ట్రెంగ్త్ని మనం ఏం చేస్తాం నెగ్లెక్ట్ చేస్తాం టెన్సైల్ స్ట్రెంగ్త్ ఈస్ నెగ్లెక్టెడ్ ఇన్ కాంక్రీట్ మ్యాక్సిమం స్ట్రెయిన్ అండ్ టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ ద సెక్షన్ అట్ ఫెయిల్యూర్ షుడ్ నాట్ బి లెస్ దెన్ మ్యాక్సిమం స్ట్రెయిన్ టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ షుడ్ నాట్ బి లెస్ దీనికంటే తక్కువగా ఉండకూడదు మ్యాక్సిమం టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ ఎక్కడ వస్తుంది ఎక్కడైతే మ్యాక్సిమం ఇక్కడ ఉంది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అదే టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ అక్కడే మ్యాక్సిమం స్ట్రెయిన్ ఓకేనా ఒకవేళ స్ట్రెయిన్ అని చెప్పుంటే స్ట్రెయిన్ టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ ఉంటే ఎక్కడైనా రావచ్చు ఎక్కడైనా రావచ్చు సో మ్యాక్సిమం స్ట్రెయిన్ అన్నాడు కాబట్టి ఇక్కడే తీసుకోవాలి ఖచ్చితంగా ఈ లైన్ దగ్గరే తీసుకోవాలి మనం ఈ లైన్ దగ్గరే ఓకే మ్యాక్సిమం స్ట్రెయిన్ టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ ద సెక్షన్ ఆఫ్ ఫెయిల్యూర్ షుడ్ నాట్ బి లెస్ దెన్ హౌ మచ్ దిస్ వాల్యూ 0.87 FY by ES plus 0.002 ఇక్కడ మ్యాక్సిమం స్ట్రెయిన్ కంప్రెషన్ ఓకేనా కంప్రెషన్ ఫైబర్ దగ్గర ఎంత 0.0035 మ్యాక్సిమం స్ట్రెయిన్ టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ దగ్గర ఎంత ఈ వాల్యూ మనం గుర్తుపెట్టుకోవాలి సో ఈ వాల్యూ మనం వేరే విధంగా రాసామనుకోండి ఈ వాల్యూనే మనం వేరే విధంగా రాసినట్టయితే 1.15 FY ఒక నిమిషం వెయిట్ సెకండ్ ఈ వాల్యూని మనం వేరే విధంగా రాయాలనుకుంటే అప్పుడే రాసామంటే ఎఫ్వై బై 1.15 ఈఎస్ ఈ విధంగానే రాయొచ్చు లేకపోతే 0.87 ఎఫ్వై బై ఈఎస్ ఈ విధంగానే రాయొచ్చు బట్ దాన్ని మనం ఏంటంటే 0.002తో మల్టిప్లై యాడ్ చేయాలి ఇదొక స్టాండర్డ్ అనమాట ఇది గుర్తుంచుకోవాలి ఓకేనా ఈ రెండింటిలో ఎలాగైనా కానీ ఇది ఈ రెండు ఏంటి మ్యాక్సిమం స్ట్రెయిన్ టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఈజీ ఈ ఎఫ్వై బై 1.5 అంటే వన్ని మీరు 1.15తో డివైడ్ చేస్తే దాని ఆ రిజల్ట్ మనకి ఎంత వస్తుంది 0.87 వస్తుంది అందుకని ఈ రెండు వాల్యూస్ ఒకటే అని చెప్పేసాను మేము ఓకే 1/1.15 చేస్తే 0.87 వస్తుంది సో న్యూమరేటర్లో మనం దేనితోనైనా మల్టిప్లై చేయాలనుకుంటే 0.87 రాయాలి ఒకవేళ డినామినేటర్లో మనం దేనితోనైనా మల్టిప్లై చేయాలనుకుంటే 1.15తో రాయాలి 1.15గా రాయాలి ఓకే నెక్స్ట్ మూవింగ్ ఫర్దర్ ఇంకా న్యూట్రల్ యాక్సెస్ మనం ఎలా చేసుకోవాలి దీంట్లో కొంచెం అనాలిసిస్ చేద్దాం చూడండి ఇది ఒక సింగిల్ టైప్ ఆఫ్ రెయిన్ఫోర్స్డ్ బీమ్ ఓకేనా ఇక్కడ నేను మీకేం చెప్పాను మ్యాక్సిమం స్ట్రెయిన్ అండ్ ఇక్కడ ఎక్కడైతే పారాబోలా స్టార్ట్ అవుతుంది అంటే లీనర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది పారాబోలా నుంచి ఆ పాయింట్ అండ్ ఇది వచ్చేసి మ్యాక్సిమం స్ట్రెయిన్ టెన్షన్ రెయిన్ఫోర్స్మెంట్ ఇది వచ్చేసి ఈల్డింగ్ స్ట్రెస్ ఓకేనా అండ్ ఇది వచ్చేసి మ్యాక్సిమం క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ ఇన్ ద కంప్రెషన్ ఫైబర్ సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 0.02 అంటే ఎక్కడైతే మన స్ట్రెస్ డయాగ్రాము రెక్టాంగిల్ తర్వాత నుంచి ఈ విధంగా పారాబోలిక్ అవ్వడం స్టార్ట్ అయిందో ఈ పాయింట్ దగ్గర ఎంత స్ట్రెస్ కనుక్కోవాలి ఈ పాయింట్ దగ్గర మనకి స్ట్రెయిన్ అయితే తెలుసు దట్ ఈస్ 0.002 అయితే తెలుసు బట్ మనకు స్ట్రెస్ ఎంత తెలియదు అంటే స్ట్రెస్ ఏ హైట్ దగ్గర లై చేస్తుందో మనకు తెలియదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హైట్ని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే సిమిలర్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ని అప్లై చేస్తాం ఇక్కడ ఈ ఫిగర్ చూడండి ఈ ఫిగర్ ఆబ్జర్వ్ చేయండి స్ట్రెయిన్ డయాగ్రామ్ని మళ్ళీ ఇక్కడ వేసాము ఇక్కడ ఏం జరుగుతుందంటే మ్యాక్సిమం స్ట్రెంత్ దట్ ఈస్ 0.0035 బై మ్యాక్సిమం అంటే సారీ టోటల్ స్ట్రెయిన్ అంటే హారిజాంటల్ డిస్టెన్స్ బై వర్టికల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు హారిజాంటల్ డిస్టెన్స్ బై వర్టికల్ డిస్టెన్స్ ఓకేనా మళ్ళీ వేసాను చూడండి ఇక్కడ ఏం చెప్పారంటే మనకు హారిజాంటల్ డిస్టెన్స్ ఈ విధంగా ఉంది
विधा उ कड़ा जीरो पाइंट जीरो टू लाइज इकडे जीरो पाइंट डबल जीरो थ्री फाइव ऐक्टेद स्ट्रेन अने सो इपड़ेमान हारिजाटल डिस्टेंस बै अटे हारिजाटल डिस्टेंस बै टोटल हारिजाटल डिस्टेंस पार्शियल हारिजाटल डिस्टेंस बै पार्शियल वर्टिकल डिस्टेंस विधा सिमिलर ट्रायंगल प्रॉपर्टी अप्लाई मन को ओवरऑल एक्स वन अटे वाड़ हाइट्स मन को अटे एक् मन को जीरो पाइंट डबल जीरो टू अंत स्ट्रेन अने लाइ हेट दाइस मन को सो इन चूँ विधा ईक्वेशन मैं डेवलप सो एक्स वन बै टोटल ओवराल हेट अने एक्सयू अवराल हेट अने एक्सयू ओके जीरो पाइंट डबल जीरो टू नीचे क्यूट्रल एक्स वरुक एक्स वन इंतवर अर्थम कदा सो वर्टिकल डिस्टेंस बै वर्टिकल डिस्टेंस बै टोटल वर्टिकल डिस्टेंस बै टोटल हॉरिजॉन्टल डिस्टेंस ओके एंड पार्शियल वर्टिकल डिस्टेंस बै पार्शियल हॉरिजॉन्टल डिस्टेंस ओके ना वाटिनी मनम इक्वेट चेसिन दान द्वारा मनकु हाइट्स अनेवि तेलुस्तायि चूडंडि सो एक्स्यू बै जीरो पाइंट डबल जीरो थ्री फाइव अंड एक्स वन बै जीरो पाइंट डबल जीरो टू चेस्ते मनकु एक्स वन एंत वस्तुंदि फोर सम फोर बै सेवन एक्स्यू वस्तुंदि फोर बै सेवन एक्स्यू इप्पुडु चूडंडि एक्स्यू इज ईक्वल टू एंदि एक्स्यू इज ईक्वल टू एक्स वन प्लस एक्स टू ने कदा इप्पुडु मनकु एक्स टू तेलिसिंदि एक्स वन तेलुसुकोलेमा इन टर्म्स आफ एक्स टू मैं एक्स वन तेलुसुकोगलमु सो अदे ई विधंगा चेस्ते मनकु सारी एक्स वन तेलिसिंदि एक्स टू तेलुसुकोवाली ओकेना एक्स टू एंत वस्तुंदि वन मैनस फोर बै सेवन अंटे आल्रेडी एक्स वन वच्चेसि इंत उंदि एक्स टू एला तेलुसुकुंटाम वन मैनस फोर बै सेवन एक्स्यू चेस्ते मन को त्री बै सेवन एक्स्यू ई विधंगा एक्स वन अंड एक्स टू वालूस मन को अप्लाई अवुतायि अंड वाटि प्लस मैं पुटअट सो चूडंडि తద్వారా మనకు ఏమొచ్చింది ఇది 3 బై 7 ఎక్స్యూ అంత డిస్టెన్స్లో లైజ్ వస్తుంది ఇది 4 బై 7 ఎక్స్యూ అంత డిస్టెన్స్లో న్యూట్రల్ యాక్సిస్ వరకు లైజ్ వస్తుంది సో దీని ద్వారా మనకు ఇవి తెలిసాయన్నమాట ఇకపోతే మనం లిమిట్ స్టేట్ మెథడ్లో వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో ఏవైతే టర్మ్స్ యూస్ చేస్తామో అవి లిమిట్ స్టేట్ మెథడ్లో వచ్చేసరికి మారుతాయి సో యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ చెప్పడానికి మనము ఈ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో ఎక్స్యూతో డినోట్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసరికి ఎక్స్యూతో డినోట్ చేస్తున్నాం లిమిట్ స్టేట్ మెథడ్లో అండ్ క్రిటికల్ న్యూట్రల్ యాక్సిస్ చెప్పడానికి మనం ఎక్స్సీతో డినోట్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఎక్స్యూ లిమిటింగ్ అనే టర్మ్ వాడతాం సో మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ని ఎంఆర్ తో డినోట్ చేసాము ఇక్కడ వచ్చేసరికి ఎంయూతో డినోట్ చేస్తాం అండ్ స్ట్రెసెస్ డినోట్ చేయడానికి వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో సిగ్మాతో డినోట్ చేస్తాం ఇక్కడ వచ్చేసరికి ఎఫ్తో డినోట్ చేస్తాం సో ఈ విధంగా దీంట్లో స్లైడ్లీ చేంజెస్ ఉండాలన్నమాట దీన్ని బట్టి మనం డిజైన్ అనేది అంటే ఈ టర్మ్స్ యూస్ చేసి మనం డిజైన్ చేస్తాము సో మూవింగ్ ఫర్దర్ అనాలిసిస్ ఆఫ్ సింగిల్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ సో సింగిల్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ మనం ఏ విధంగా అనాలిసిస్ చేస్తామో వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో అది మనం ప్రీవియస్ క్లాసెస్ చూసుకున్నాం ఇక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ లిమిట్ స్టేట్ మెథడ్ ఈ విధంగా అనలైజ్ చేస్తాం చూడండి ఫస్ట్ దీంట్లో కూడా మన అల్టిమేట్ ఏమైంది మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కోవడమే దట్ మీన్స్ మూమెంట్ క్యారింగ్ కెపాసిటీ కనుక్కోవడం సో దీంట్లో మన దానికోసం యూస్ చేసే టర్మ్ ఏంది ఎంయూ ఓకేనా ఎంయూ ఎంయూ అనే టర్మ్ని దీంట్లో యూస్ చేస్తాం మనము సో అది కనుక్కోవాలంటే మనకు ఏం తెలిసి ఉండాలి అది కనుక్కోవాలంటే మనకు దాన్ని బట్టి ఫార్ములా తెలిసి ఉండాలి మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్కి సేమ్ ఫార్ములా కంప్రెషన్ ఫోర్స్ ఇంటూ వాట్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే మూమెంట్ క్యారింగ్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు కంప్రెషన్ ఫోర్స్ ఇంటూ లీవరామ్ అనమాట సో ఇక్కడ మీకు చెప్తా ఉన్నాను కంప్రెషన్ ఫోర్స్ ఇంటూ లీవరామ్ ఓకేనా సో కంప్రెషన్ ఫోర్స్ ఎలా కనుక్కుంటాం ఏదైతే స్ట్రెస్ డయాగ్రమ్ ఉంటుందో దాని నుంచి మనం కంప్రెషన్ ఫోర్స్ అనేది అప్టెన్ చేస్తాం సో ఇక్కడ మనకు ఈ ఓవరాల్ అంటే కంప్రెషన్ జోన్ ఏదైతే ఉందో ఈ కంప్రెషన్ జోన్లో మనకు ఒక రిజల్టెంట్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది లేకపోతే సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర ఒక రిజల్టెంట్ నెట్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది సో ఆ నెట్ ఫోర్స్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి దాన్ని మనం లీవరాతో మల్టిప్లై చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్రెషన్ ఫోర్స్ లేకపోతే కంప్రెసివ్ ఫోర్స్ ఏ విధంగా కనుక్కుంటామో చూద్దాము దాని తర్వాత మనం లీవరామ్ ఏ విధంగా కనుక్కుంటామో చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్రెషన్ ఫోర్స్ మనం ఇక్కడ ఈ సి దిస్ ఈజ్ నెట్ ఫోర్స్ సి యాక్ట్ అవుతుంది అనమాట ఇది ఈ డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది ఎక్కడ ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుందంటే వై బార్ అంత డిస్టెన్స్లో అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీనే కదా సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంత యాక్ట్ అవుతుంది ఓకేనా సో ఈ స్లైడ్లో మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ సి ఎక్కడ యాక్ట్ అవుతుంది టాప్ మోస్ట్ ఫైబర్ నుంచి వైబార్ అంత డిస్టెన్స్ వరకు యాక్ట్ అవుతుంది వైబార్ ఇస్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఓకేనా ఈ సెంటర్ ఆఫ్ అంటే ఈ డిస్టెన్స్ దగ్గర సి అనేది యాక్ట్ అవుతుంది బట్ మనము ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టూ ఇండివిజువల్ కంప్రెషన్ ఫోర్సెస్ కూడా యాక్ట్ అవుతున్నాయి అంటే ఇక్కడ టూ పోర్షన్స్ ఉన్నాయి కదా టోటల్గా కంప్రెషన్ జోన్లో ఏముంది ఇది రెక్టాంగులర్ పోర్షను ఇది వచ్చేసి పారాబోలిక్ పోర్షన్ ఓకే ఇంకోసారి డ్రా చేస్తున్నాను లేకపోతే బ్లూ కలర్ చూసి సో ఇది వచ్చేసి రెక్టాంగులర్ పోర్షను ఇది వచ్చేసి పారాబోలిక్ పోర్షను
సో వాటి వాటి పోర్షన్లో కూడా వాటి నెట్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతుంది. సో ఓవరాల్గా ఆ రెండు ఫోర్సెస్ని కలిపితే మనకు నెట్ రిజల్టెంట్ నెట్ ఫోర్స్ లేకపోతే రిజల్టెంట్ ఫోర్స్ లేకపోతే ఫోర్స్ ఎట్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది మనకు వస్తుంది. ఫోర్స్ ఎట్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద కంప్రెషన్ జోన్ అనేది మనకు వస్తుంది. అండ్ ఈ కంప్రెషన్ ఫోర్స్తోనే మనం లివరంతో మల్టిప్లై చేయడం ద్వారా మనకు మూమెంట్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ దిస్ సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ మనకు తెలుస్తుంది. ఓకే, మూవింగ్ ఫర్దర్. ఇప్పుడు మనం ఏ విధంగా కనుక్కుంటాం చూడండి. సో C1 కనుక్కోవాలి, C2 కనుక్కోవాలి, ఆ రెండింటి యాడ్ చేయడం ద్వారా మనకు ఇంత మూమెంట్ క్యారింగ్ కెపాసిటీ వస్తుంది. సో ఎలా వస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్రెసివ్ ఫోర్స్ అంటే ఏంది? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ స్ట్రెస్సే కదా. ఏరియా అండ్ స్ట్రెస్ మల్టిప్లై చేయడం ద్వారా మనకు వచ్చేది ఏంది? ఫోర్స్. ఓకే, ఎందుకు? ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఎం స్క్వేర్లో ఉంటుంది. ఓకే, ఎంఎం స్క్వేర్లో ఉంటుంది. అండ్ స్ట్రెస్ అనేది మనకు న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్లో ఉంటుంది. సో ఎంఎం స్క్వేర్ ఇది డినామినేటర్లో న్యూమినేటర్లో రెండు క్యాన్సిల్ అయిపోతే మిగతాది న్యూటన్స్ మిగులుతుంది. న్యూటన్ ఇస్ ద యూనిట్ ఆఫ్ వాట్? ఫోర్స్. ఈ విధంగా మనము కంప్రెసివ్ ఫోర్స్ యొక్క ఫార్ములా ఈ విధంగా వేసి మనం అప్లై చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ C1 కొనుక్కోవాలి. C1 కొనుక్కోవడానికి ఏ విధంగా చేస్తాము? సో C1 అనేది టోటల్ అంటే న్యూట్రల్ యాక్సెస్ నుంచి 3/7 డిస్టెన్స్లో లై చేస్తుంది. ఏ విధంగా మీకు చూపించాను. సో 3/7 XU మనము సిమిలర్ డ్రాయింగ్ ప్రాపర్టీస్ వేసిన తర్వాత మనకు 3/7 XU డిస్టెన్స్ దగ్గర లై చేస్తుందని చెప్పేసి మనం తెలుసుకుంటాం. సో ఏరియా అంటే ఏంది? ఏదైనా 2 పారామీటర్స్ మల్టిప్లై చేయడం. వర్టికల్ డిస్టెన్స్ అయితే మల్టిప్లై చేస్తాం, హారిజాంటల్ డిస్టెన్స్ అయితే ఆబ్వియస్లీ దట్ ఈస్ ద టోటల్ విడ్త్ ఆఫ్ ద క్రాస్ సెక్షన్ అంటే విడ్త్ ఆఫ్ ద బీమ్. ఓకే, బట్ మనము కాంక్రీట్ సంబంధించి పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ కన్సిడర్ చేసి ఎంత క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ తీసుకుంటాము, యావరేజ్ స్ట్రెస్ తీసుకుంటాము, టోటల్గా ఎఫ్సీగా తీసుకోము కదా. సో టోటల్గా ఎఫ్సీగా తీసుకోము. దీంట్లో మనం ఎంత తీసుకుంటామని చెప్పాము? ఎఫ్సీగా ఏంటంటే 1.5 డివైడ్ చేసి 0.67 ఎఫ్సీకే వస్తే దాన్ని మళ్ళీ ఏం చేస్తాం? 1.5తో డివైడ్ చేస్తాం. ఓకేనా? అప్పుడు మనకు నేను ప్రీవియస్ స్లైడ్స్లో మీకు చెప్పినట్టుగా 0.2446 ఎఫ్సీకే అనేది వస్తుంది వాల్యూ. 6 FCK అనేది వాల్యూ వస్తుంది. దాన్ని మనం అప్రాక్సిమేట్గా 0.45 FCKగా రాసాను. సో ఈ స్ట్రెస్తో మల్టిప్లై చేయాలి. రెండు చోట్ల ఏదే స్ట్రెస్ ఉంటుంది. ఓకేనా? ఈ స్ట్రెస్తో మల్టిప్లై చేస్తే మనకు 0.192 FCK XUB అనేది మనకు C1 వచ్చింది. అండ్ సిమిలర్గా C2 అనేది 2/3 హైట్ దగ్గర లై చేస్తుంది. ఓకేనా? C2 అనేది యాక్చువల్గా 4/7 XU అంటే ఈ ఏదైతే న్యూట్రల్ యాక్సిస్ అంటున్నా ఇక్కడ అంటే రెక్టాంగులర్ పోర్షన్ ఎండ్ అయిపోయి పారాబోలిక్ పోర్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందో అక్కడ 4/7 అక్కడ నుంచి ఏంటంటే 4/7 ఎక్స్ ఉన్న డిస్టెన్స్ దగ్గరైతే యాక్ట్ అవుతుంది. బట్ ఏరియా ఆఫ్ ద పారాబోలిక్ ఫార్ములా ఏంది? 2/3 × బేస్ ఇంటూ హైటే కదా. 2/3 × బేస్ × హైట్ హైట్ అయితే మనకి తెలిసిపోయింది 4/7 ఎక్స్ అని చెప్పేసి. బి అయితే తెలుసు 2/3, ఇక్కడ మనం రాస్తాం. సో ఏరియా ఆఫ్ పారాబోలా 2/3 × బేస్ × హైట్ కాబట్టి 2/3 × 4/7 XU × B × 0.45 FCK చేస్తే మనకు 0.171 FCK XUB అనేది వచ్చింది. ఓకే, సో దీని ద్వారా మనం ఏం చేస్తాం? సి వాల్యూలో పుట్ అవుట్ చేస్తాం. C = C1 + C2 చేస్తే మనకు ఓవరాల్గా సి వాల్యూ వచ్చేసి 0.36 FCK XUB. ఇప్పుడు మనకు మూమెంట్ ఆఫ్ క్యారింగ్ కెపాసిటీ కనుక్కోవడానికి కంప్రెసివ్ ఫోర్స్ అయితే తెలిసింది, లీవరం తెలియాలి. లీవరం ఏ విధంగా కనుక్కుంటాం చూడండి. ఓకే, లీవరం కనుక్కోవడానికి మనకు డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అయితే తెలుసు, దట్ ఈస్ Y బార్ అని చెప్పేసి. ఓకేనా? బట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీకి ఫార్ములా ఏంది? మనం ఇంజనీరింగ్ మెకానిక్స్ చదువుకుంటాం. Y బార్ అంటే C1 Y1 + C2 Y2 + C1 + C2. ఈ విధంగా మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీని ఫైండ్ అవుట్ చేస్తాము. బట్ Y1 అనే ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఉంటాయి దానికోసము. సో వాటిని కూడా సెపరేట్గా కనుక్కోవాలి కదా. అంటే మనం ఏదైతే పోర్షన్ కన్సిడర్ చేస్తామో ఆ ఇండివిజువల్ పోర్షన్ యొక్క సెంట్రాయిడ్ ఎక్కడ లై చేస్తుంది కనుక్కోవడానికి Y1 and Y2 అనే 2 టర్మ్స్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ C1 and C2 ఏవైతే ఉన్నాయో, ఈ C1 C2 అనే కంప్రెసివ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఆ C1 అనేది టాప్ మోస్ట్ ఫైబర్ నుంచి అంటే ఈ విధంగా ఉందని చెప్పేసి అనుకోండి ఫైబర్. సో ఇక్కడ సమ్ C1 లై చేస్తుంది, ఇక్కడ సమ్ C2 లై చేస్తుంది. ఓకేనా? సో వేరే చోట మళ్ళీ డ్రా చేసినా చూడండి, ఈ విధంగా ఉంది. అంతే కదా? సో ఇక్కడ ఈ రెక్టాంగులర్ పోర్షన్లో C1 యాక్ట్ అవుతుంది, ఈ రెక్టాంగులర్ పోర్షన్లో C2 యాక్ట్ అవుతుంది. ఈ టాప్ మోస్ట్ ఫైబర్ నుంచి C1 అంత వరకు డిస్టెన్స్ వచ్చేసి Y1, అండ్ ఈ టాప్ మోస్ట్ ఫైబర్ నుంచి C2 అంత వరకు డిస్టెన్స్ వచ్చేసి Y2 అని చెప్పేసి అనుకోండి. అవి వర్టికల్ డిస్టెన్స్ అనమాట. దాని ద్వారా ఇప్పుడు మన ఏంది, ఎక్కడైతే రిజల్టెంట్ నెట్ ఫోర్స్ యాక్ట్ అవుతుందో, రిజల్టెంట్ నెట్ ఫోర్స్ యాక్ట్ అవుతుందో, దాని యొక్క హైట్ కనుక్కోవాలి మనం. అంటే C1 తెలుసు, C2 తెలుసు, అండ్ Y1 Y2 తెలుసు. దీని ద్వారా మనం ఏం కనుక్కోవాలి? Y కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి మనం. సో వై అనేది కనుక్కోవాలి. Y బార్ ఎలా కనుక్కుంటా అంటే C1 Y1 + C2 Y2 / C1 + C2. Y1 ఎలా కనుక్కుంటాం చూడండి. సో Y బార్ అనేది రెక్టాంగులర్ పోర్షన్లో లై చేస్తుంది. ఓకే, ఆబ్వియస్లీ. అండ్ అది కూడా ఆ రెక్టాంగులర్ పోర్షన్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ యాక్ట్ అయ్యేది? సెంటర్ ఆఫ్ గ్రావిటీ
ఇక్కడే కదా ఎగ్జాక్ట్ గా హాఫ్ డిస్టెన్స్ లేకపోతుంది. సో టోటల్ డిస్టెన్స్ వచ్చేది 3/7 xu, టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 3/7 xu రెక్టాంగిల్ అంత వరకు. సో దానికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ హాఫ్ లో లే చేస్తుంది కాబట్టి హాఫ్ ఇంటూ 3/7 xu చేస్తే మనకు 3/14 xu వచ్చింది. ఇక నెక్స్ట్ పారాబోలిక్ పోర్షన్ ఏదైతే ఉందో దాంట్లో ఏం లై చేస్తుంది, ఆ పారాబోలిక్ పోర్షన్లో మనకు C2 లై చేస్తుంది. ఓకే, ఇప్పుడు మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ సారీ ఈ వైబర్ ఏదైతే ఉందో అది టాప్ మోస్ట్ ఫైబర్ నుంచి లై చేస్తుంది. అలాగే Y2 ఏదైతే ఉందో ఈ Y2 ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు డయాగ్రామ్లో, Y2 ఏదైతే ఉందో అది కూడా C2 వరకు టాప్ మోస్ట్ ఫైబర్ నుంచి C2 వరకు లై చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే టాప్ మోస్ట్ ఫైబర్ నుంచి లై చేస్తుందో అది ఆల్రెడీ రెక్టాంగులర్ పోర్షన్ని దాటి వెళ్ళింది. సో రెక్టాంగులర్ పోర్షన్ హైట్ కూడా దాంట్లో ఇంక్లూడెడ్ అనమాట. సో కాబట్టి 3/7 xu ప్లస్ ఆ పారాబోలిక్ పోర్షన్లోనే ఎంతవరకు యాక్ట్ అయింది, పారాబోలిక్ పోర్షన్లోనే ఎంతవరకు యాక్ట్ అయిందంటే ఓకేనా, దాని యొక్క హైట్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎంతవరకు యాక్ట్ అయింది, దాని యొక్క హైట్ హెచ్ అనుకుంటే ఈ హెచ్ దేనికి ఈక్వల్, 4/7 xu ఈక్వల్ అనమాట. ఓకేనా, 4/7 xu ఈక్వల్, ఎందుకంటే ఇక్కడ మనకు అప్టైన్ అయింది వాల్యూ 4/7 xu అని చెప్పి. సో దాని యొక్క హైట్ వచ్చేసి మనకు తెలుసు. ఇప్పుడు ఆ హైట్ ద్వారా మనం ఏంటంటే దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిస్టెన్స్ కనుక్కోవాలి. సో ఇప్పుడు ఒక పారాబోలాలో దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ లై చేస్తుందంటే దాని యొక్క బేస్ నుంచి ఏదైతే బేస్ ఉందో అక్కడ నుంచి 3/8 డిస్టెన్స్ వరకు లై చేస్తుంది అనమాట. సో 3/8 డిస్టెన్స్ వరకు లై చేస్తుంది. సో 3/8 ఇంటూ దాని యొక్క హైట్ వచ్చేసి 4/7 xu. సో ఇదంతా మనం సింప్లిఫై చేసిన తర్వాత మనకు 9/14 xu వస్తుంది. సో ఇక్కడ మనకు C1 C2 వాల్యూస్ ఆల్రెడీ తెలుసు. C1 C2 అనేది మనం ఇక్కడ కనుక్కున్నాం అనమాట. ఈ C1 అండ్ C2 వాల్యూస్ వచ్చేసి ఇక్కడ మనం కనుక్కునేసుకున్నాం. ఇక మనకు తెలియాల్సింది వైబార్. వైబార్ ఎలా కనుక్కుంటాం, ఈ ఫార్ములాలో పుట్ అవుట్ చేసేయండి. మనకు ఓవరాల్గా ఈక్వేషన్ అంతా సింప్లిఫై చేసిన తర్వాత మనకు మిగిలేది 0.42 xu అని వస్తుంది. ఈ FCKs అన్ని క్యాన్సిల్ అయిపోతాయి, ఎందుకంటే ప్రతి దాంట్లో FCKs ఉన్నాయి చూడండి. సో FCKs అనేవి కామన్ తీస్తాం మనము. ఈ FCK ఈ FCK అన్ని క్యాన్సిల్ చేస్తే మిగతాది అన్నోన్ టర్మ్స్ ఏదైతే మిగుతాయంటే అవి XU మాత్రం మిగుతుంది. ఓకేనా, ఇన్ టర్మ్స్ ఆఫ్ XU కదా మనము దాని యొక్క హైట్ని అంటే న్యూట్రల్ విత్ రెస్పెక్ట్ టు న్యూట్రల్ యాక్సెస్ ఎక్కడ లై చేస్తుంది అని చెప్పేసి మనం అనుకుంటాం. సో బీఎఫ్సీకే ఏదైతే ఉందో దాన్ని మనం కామన్ తీసేసి న్యూమినేటర్లో డినామినేటర్లో బీఎఫ్సీకే వస్తుంది. సో రెండింటిని మనం ఏం చేస్తాం అంటే క్యాన్సిల్ చేస్తాం. సో దీని ద్వారా మనము వైబార్ అనేది 0.242 xu అనేది అప్టైన్ చేసాము. ఇది మీరు సొంతంగా నోట్స్లో వేసి కావాలంటే సాల్వ్ చేయండి. సో మనకు ఏంటంటే ఓవరాల్గా కంప్రెసివ్ ఫోర్స్ వచ్చేసింది అండ్ ఇక్కడ మనకు వైబార్ వాల్యూ కూడా తెలిసిపోయింది. ఇక మనం డైరెక్ట్గా ఫార్ములాను పుట్అవుట్ చేసేస్తే మనకు వచ్చే ఫార్ములా ఎంత, ఎంయూ ఈజ్ ఈక్వల్ టు 0.36 FCK XUB ఇంటూ లీవరామ్ అంటే ఎంత, D-Y-bar కదా, అంటే ఎక్కడైతే కంప్రెషన్ జోన్లో ఉంటే ఏదైతే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే స్ట్రెస్ ఏదైతే రిజల్టెంట్ ఫోర్స్ ఉంటుందో ఆ ఫోర్స్ నుంచే కదా మనం తీసుకునేది డిస్టెన్స్. వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో కూడా చెప్పాను నేను, అంటే దాంట్లో ఈ విధంగా లీనియర్ డయాగ్రామ్ ఉంది కాబట్టి మనం ఏంది ఇక్కడ పైన 1/3 పోర్షన్ రిమూవ్ చేసేసి మిగతాది D-X/3గా తీసుకున్నాం అనమాట. D-X/3గా తీసుకున్నాం. దీంట్లో ఏంది అలా కాదు కదా, దీంట్లో వచ్చేసి రెక్టాంగులర్ అండ్ పారాబోలిక్ 2 పోర్షన్స్ ఉన్నాయి. సో దాని యొక్క రిజల్టెంట్ ఫోర్స్ అనేది టాప్ నుంచి ఎంత యాక్ట్ అవుతుంది, టాప్ నుంచి వైబర్ అంతా యాక్ట్ అవుతుంటే ఆ వైబర్ని మనం కనుక్కొని ఇక్కడ మనం లీవర్ ఆర్మ్లో ఫైండ్ అవుట్ చేస్తాం. సో టోటల్ ఎఫెక్టివ్ డెప్త్లో నుంచి మనము ఆ వైబర్ని మైనస్ చేస్తాము. సో D-0.42 xu అనేది మన ఒక లీవర్ ఆర్మ్ అనమాట. సో దీంతో మల్టిప్లై చేస్తే మనకు ఓవరాల్గా ఎంయూ ఇదే ఈక్వేషన్ అనమాట. ఎంయూ ఒక ఈక్వేషన్ వచ్చేసి ఇదే. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ ఎంయూసి. సిమిలర్గా మనము టెన్సైల్ జోన్ సంబంధించి మొమెంట్ క్యారింగ్ కెపాసిటీ కనుక్కోవాలనుకుంటే దీంట్లో పెద్ద మనం సాల్వ్ చేయాల్సిన దీంట్లో అసలు ఏం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకు టెన్సైల్ ఫోర్స్ తెలుసు, దట్ ఈస్ 0.87 FY. సో టెన్సైల్ ఫోర్స్ని లీవర్ ఆర్మ్తో మల్టిప్లై చేసేయండి, ఓవరాల్గా మనకు ఏమొచ్చేస్తుంది, ఈ ఎంయూ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సెస్ నేను చెప్పాను కదా. దీంట్లో మనము యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సెస్ని XU రిప్రజెంట్ చేస్తాం. సో ఈ యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సెస్ మనకి ఎలా వస్తుంది, మూమెంట్ ఆఫ్ ఏరియాస్ ఇన్ కంప్రెషన్ జోన్ ని మనము టెన్షన్ జోన్లో ఉండే మూమెంట్ ఆఫ్ ఏరియాని ఈక్వేట్ చేసుకోవాలి. సో కంప్రెషన్ జోన్ ఒక ఏరియా ఎంత, 0.36 FCK XUB అనేది కంప్రెసివ్ ఫోర్స్ అండ్ టెన్సైల్ ఫోర్స్ వచ్చేసి 0.87 FY ఇంటూ AST. తద్వారా మనకు XU వాల్యూ ఈ విధంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సెస్. సో ఏదైతే మనం క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సెస్ అని చెప్పేసి వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో పిలుస్తూ ఉన్నామో అదే ఇక్కడ లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సెస్ అనమాట. సో దీంట్లో మనం ఏంటంటే స్ట్రెయిన్ డయాగ్రామ్ తీసుకోండి.
స్ట్రెయిన్ డయాగ్రమ్ యూస్ చేసి దీంట్లో మనం సిమిలర్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ని ఇంప్లిమెంట్ చేసి దాని ద్వారా మనం ఏంటంటే ఈ ఎక్స్క్యూలిబిటీ అనేది కనుక్కుంటాము. ఈ ఎక్స్క్యూలిబిటీ ఇంకా ఫర్ బ్యాలెన్స్డ్ సెక్షన్ ఈ ఫర్ సపోజ్ మన దగ్గర బ్యాలెన్స్డ్ సెక్షన్ ఉందని చెప్పేసి అనుకుందాం. సో అక్కడ ఏంటంటే ఆబ్వియస్లీ న్యూట్రల్ యాక్సెస్ అనేది ఈ హైట్లోనే కదా ఉండేది. బ్యాలెన్స్డ్ సెక్షన్కి ఎక్కడైతే రియాక్చువల్ న్యూట్రల్ యాక్సెస్ ఉంటుందో అక్కడే క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సెస్ కూడా ఉంటుంది. సో ఎక్స్యూ లిమిటింగ్ ఈ డెప్త్ దగ్గర ఏమైంది, బోత్ కంప్రెసివ్ ఫోర్సెస్ అండ్ టెన్షన్ ఫోర్సెస్ విల్ బీ ఈక్వల్ టు జీరో. సో అక్కడ లైచ్ వస్తుంది అనమాట, ఆ హైట్ దగ్గర లైచ్ వస్తుంది. ఇప్పుడు ఆ హైట్ మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ ది ఈ ఎక్స్యూ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫెక్టివ్ డెప్త్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి, మీరే చూడండి. సో మనం ఇంతకుముందు చేసినట్టు కానీ సిమిలర్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ అప్లై చేస్తాం, సిమిలర్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ అప్లై చేస్తాం. ఓకే, సో హారిజాంటల్ డిస్టెన్స్ బై టోటల్ హారిజాంటల్ డిస్టెన్స్ బై టోటల్ వర్టికల్ డిస్టెన్స్ బై పార్షియల్ హారిజాంటల్ డిస్టెన్స్ బై పార్షియల్ వర్టికల్ డిస్టెన్స్. ఓకేనా, ఈ విధంగానే చేయొచ్చు, లేకపోతే వర్టికల్ డిస్టెన్స్ బై హారిజాంటల్ డిస్టెన్స్ అయినా చేయొచ్చు. ఎలా చేసినా కానీ ఒకటే వచ్చేది, ఒకటే ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, 0.0035 బై ఎక్స్యూ లిమిటింగ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఇక్కడ ఈ డిస్టెన్స్ తీసుకున్నారు ఎందుకంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది, ఎక్స్యూ లిమిటింగ్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం 0.002 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడ హైట్ మనకు తెలియదు కదా, హారిజాంటల్ డిస్టెన్స్ అయితే తెలుసు, ఇక్కడ నుంచి ఇక్కడ అయితే ఇక్కడ వరకు అయితే మనకు తెలియదు. సో కాబట్టి ఏదైనా టూ సిమిలర్ ట్రయాంగిల్స్, సో ఇప్పుడు ఇదైనా ఒక సిమిలర్ ట్రయాంగిలే, ఇదైనా సిమిలర్ ఈ టూ అయినా సిమిలర్ ట్రయాంగిల్సే. ఓకేనా, అలా కాకుండా దీంట్లో ఒక చిన్న ట్రయాంగిల్ వచ్చిందనుకోండి. సో ఓవరాల్గా ఒక నిమిషం, ఓవరాల్గా ఒక పెద్ద ట్రయాంగిల్ వచ్చినా కానీ దాంట్లో నుంచి ఒక చిన్న ట్రయాంగిల్, ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్సే, అండ్ ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్సే అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే హారిజాంటల్ డిస్టెన్స్ బై వర్టికల్ డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు హారిజాంటల్ డిస్టెన్స్ బై వర్టికల్ డిస్టెన్స్, దట్ ఈస్ వాట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డెప్త్ మనకు తెలుసు, దట్ ఈస్ డి, ఎఫెక్టివ్ డెప్త్ డి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాము. సో ఈ డెప్త్ మనం ఎలా తెలుస్తుంది, ఎక్స్యూ మైనస్ అది ఎఫెక్టివ్ డెప్త్లో నుంచి ఈ డిస్టెన్స్ తీసేయాలి. తీసేస్తే మనకు ఎక్స్యూ లిమిటింగ్ మైనస్ డి, సారీ డి మైనస్ ఎక్స్యూ లిమిటింగ్ ఏమొస్తుంది, ఈ వర్టికల్ డిస్టెన్స్ ఈ పోర్షన్ అంతవరకు మనకి ఏం తెలుస్తుంది, వర్టికల్ హైట్ అనేది తెలుస్తుంది. సో ఈ విధంగా ఈ ఈక్వేషన్ని నేను డెవలప్ చేసుకుని ప్రొడ్యూస్ చేసుకున్నాను, అండ్ దీన్ని సింప్లిఫై చేసిన దాని తర్వాత ఇక ఈ ఈక్వేషన్ని మీరే చూడండి, అబ్జర్వ్ చేసిన దాని తర్వాత. సో ఈజీగానే ఉంటుంది ఈ ఈక్వేషన్ అంతా. ఓకేనా, ఈ ఈక్వేషన్ని మనం సింప్లిఫై చేసిన దాని తర్వాత మనకు ఈ వాల్యూ వస్తుంది. ఓకే, ఆ వాల్యూ వస్తుంది, ఎలా వస్తుంది చూడండి, ఎల్సిఎం చేసిన దాని తర్వాత మనకు ఈ వాల్యూ అనేది ఆబ్వియస్లీ అప్డేట్ అవుతుంది. ఓకేనా, కాదంటే మీరు మీ నోట్స్లో ఏదంతా నోట్ చేసుకోండి, సాల్వ్ చేసిన దాని తర్వాత మీరు ఎక్స్యూ లిమిటింగ్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా, ఓవరాల్గా ఈ మొత్తం టర్మ్ని ఏదైతే ఉందో, ఈ మొత్తం టర్మ్ని డి ఎక్స్క్లూడ్ చేసి ఈ మొత్తం టర్మ్ ఏదైతే ఉందో దాన్ని నేను కే అని చెప్పేసి అనుకున్నాను. సో ఎక్స్యూ లిమిటింగ్ కూడా ఏమైంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ డీలో తీసుకురావాలి కాబట్టి నేను దాన్ని కే అని చెప్పేసి అనుకున్నాను. సో ఎక్స్యూ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ డి అయిపోయింది. ఏ విధంగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ డి అయిందో దీంట్లో కూడా ఎక్స్యూ లిమిటింగ్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ డి అయ్యింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్టాండర్డ్స్ ఇవ్వడం జరిగిందన్నమాట ఎక్స్యూ లిమిటింగ్కి. సో లిమిట్ స్టేట్ మెథడ్లో ఏంటంటే ఏ విధంగా వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో కూడా కొన్ని అది స్టాండర్డ్స్ ఉన్నాయి కదా, ఎఫ్ఈ 250కి ఎంత, ఎఫ్ఈ 415కి ఎంత అంటే 0.289, ఎఫ్ఈ 500కి సమ్ వాల్యూ ఉంది. అలాగే ఎక్స్యూ లిమిటింగ్ వర్కింగ్ లిమిట్ స్టేట్ మెథడ్లో ఏంటంటే ఎఫ్ఈ 250కి ఎక్స్యూ లిమిటింగ్లో కే వాల్యూ అనమాట, ఇది కే వాల్యూ, లేకపోతే ఎక్స్యూ లిమిటింగ్ వాల్యూ కే వాల్యూ అంటే ఇది డీ తీసేయండి, మిగతా అది 0.536, 0.48, 0.46 ఉన్నాయి కదా, ఇవి కే వాల్యూస్ అనమాట. ఓకేనా, సో ఓవరాల్గా చెప్పాలంటే ఎఫ్ఈ 250 గ్రేట్ ఆఫ్ స్టీల్కి 0.53D, ఎఫ్ఈ 415కి 0.48D అండ్ ఎఫ్ఈ 500కి 0.46D ఈ వాల్యూస్ కూడా మనకు కోడల్ ప్రొజెక్ట్లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది, వీటిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కాకపోతే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్, అల్టిమేట్గా మనం మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కాదు కనుక్కోవాల్సింది. సో మూమెంట్ ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్ ఫర్ సింగిల్ రీఎన్ఫోర్స్డ్ని ఏ విధంగా కనుక్కుంటామంటే, ఏ విధంగా అనుకుంటాం, కంప్రెసివ్ ఫోర్స్ ఇంటూ లీవర్ ఆర్మ్, సిమిలర్లీ ఇంటెన్షన్ సైడ్ కంప్రెసివ్ టెన్సైల్ ఫోర్స్ ఇంటూ లీవర్ ఆర్మ్. సో ఈ రెండు ఏంది వ్యాల్యూడ్ ఫర్ బ్యాలెన్స్డ్ అండ్ ఓవర్ ఇన్ఫోర్స్డ్ సెక్షన్స్కి మాత్రమే ఇవి వ్యాల్యూడ్ అవుతుంది. ఎందుకంటే ఎక్స్ ఏదైతే ఎక్స్యూ ఉంటుందో, ఎక్స్యూ లిమిటింగ్ ఏదైతే ఎక్స్యూ లిమిటింగ్ ఉంటుందో, ఆ రెండు ఈక్వైట్ అయ్యేది బ్యాలెన్స్డ్ సెక్షన్ దగ్గరే కదా. సో అందుకని ఆ టూ వాల్యూస్ అనేవి ఏంటంటే మనకు బ్యాలెన్స్డ్ సెక్షన్ దగ్గర అయితే వ్యారీడ్ అయిపోతాయి, కంప్రెషన్ జోన్లోకి వచ్చేసరికి
కంప్రెషన్ జోన్లో ఎప్పుడు వ్యాల్యూట్ అవుతుందంటే బ్యాలెన్స్డ్తో పాటు ఓవర్ రెయిన్ఫోర్స్డ్లో అవుతుంది. అండ్ టెన్షన్ సైడ్లో వచ్చేసరికి బ్యాలెన్స్డ్తో పాటు అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్లో మనకు ఈ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫార్ములా అనేది వ్యాల్యూట్ అవుతుంది. అంటే ఒకవేళ మనకు క్వశ్చన్లో మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అని చెప్పేసి కంప్రెషన్ జోన్లో సారీ టెన్షన్ జోన్లో ఉండే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కోమని చెప్పేసి ఇచ్చాడనుకోండి, అది ఒకవేళ ఓవర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ ఇచ్చాడనుకోండి, ఓవర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ ఇచ్చాడు, ఓవర్ ఇన్ఫోస్డ్ సెక్షన్ అని చెప్పేసి తేలింది. సో అప్పుడు అదేమవుతుంది, ఇన్వాలిడ్ అవుతుంది. అండ్ అదేవిధంగా కంప్రెషన్ జోన్లో మనకు మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి మనకు ఒక అండర్ రెయిన్ఫోస్డ్ సెక్షన్ ఇచ్చాడనుకోండి, అండర్ రెయిన్ఫోస్డ్ సెక్షన్ అని చెప్పేసి మనకు తేలింది, సో అది కూడా ఏమవుతుంది, ఇన్వాలిడ్ అవుతుంది. సో కంపల్సరీగా కంప్రెషన్ సైడ్ అయితే మనకు బ్యాలెన్స్డ్ సెక్షన్ లేకపోతే ఓవర్ ఇన్ఫోస్డ్ సెక్షన్, ఈ రెండిట్లో బ్యాలెన్స్డ్లో అండ్ ఓవర్ ఇన్ఫోస్డ్లో ఈ రెండిట్లో ఒకటి అయి ఉండాలి. అండ్ టెన్షన్ సైడ్లో మనం మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కోమంటే బ్యాలెన్స్డ్ లేకపోతే అండర్ ఇన్ఫోస్డ్ ఉండి ఉండాలి. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. అండ్ మూవింగ్ ఫర్దర్, సో ఈ క్లాస్లో ఇంతవరకు వస్తాం గైస్. నెక్స్ట్ క్లాస్లో ఇంకా మనము వీటికి సంబంధించి ఒక న్యూమరికల్ కూడా, డిజైన్ ఫార్ములాస్ అండ్ లిమిటింగ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేద్దాం. అండ్ డబ్ల్యూ రెయిన్ఫోర్స్డ్ కూడా ఒకటి మిగిలిపోయింది, ఆ డబ్ల్యూ రెయిన్ఫోర్స్డ్ మేము కూడా నెక్స్ట్ క్లాస్లో వీలైతే కంప్లీట్ చేసుకుందాం. సో స్టే ట్యూన్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.